తెలంగాణలో తన రాజకీయ భవిష్యత్తును చూసుకోవాలని వైఎస్ శర్మిల అనుకున్నప్పుడే వద్దని సీఎం జగన్ వారించారని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే ఏ అంశాన్ని సీఎం జగన్ ఎంటర్టైన్ చేయదల్చుకోలేదని అన్నారు. ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా పక్క రాష్ట్రాల రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సీఎం జగన్ విధానమని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడున్నానని శర్మిల ప్రకటించడంతో అనుమానాలకు అవకాశం ఇవ్వకూడదని సీఎం ఇడుపుల పాయకు సాయంత్రం వెళ్తున్నారని అంటున్నా. సజ్జలతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ 72వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించాయి. అయితే అటువైపు ఇడుపుల పాయకు సంబంధించి కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్ని అంశాలు మనతో మాట్లాడడానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. సరే, ఇవాళ జయంతి వేడుకలు సంబంధించి ఏం చెప్పాలనుకుంటారు? ప్రతిసారి మా ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ధంతి రోజులనేవి ఒక్కసారి ఆ మహానుభావుని తలుచుకోవడం, అలాగే ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికే కాకుండా దేశంలో మొత్తానికి కూడా ఆదర్శప్రాయంగా ప్రజల కోసం ప్రజానాయకుడు కార్యాచరణ మీద స్పష్టత కలిగిన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందనేది ఆయన చూపించాడు దారి. ఆ దారిలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ఎట్లా వేస్తున్నారు, దాన్ని మరింతగా తీసుకెళ్ళడానికి పార్టీ వైపు నుంచి మేము చేయగలిగింది ఒకసారి పునశ్చరణ చేసుకొని మళ్ళీ పునరంకితమయ్యే ప్రాసెస్ మొదలు పెడుతుంటాం. ఈసారి కూడా అలాగే జరిగింది. అందులో భాగంగానే ఏవైతే డియర్ టు హిజ్ హార్ట్ రాజశేఖర రెడ్డి గారికి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, పేదలు పేదల్లో పేదలు వాళ్లకు దగ్గరగా కావడము, వాళ్లకు ఏదో ఒక రకంగా సహకరించడం అనేది ప్రధానమే. కాబట్టి ఏదో మొక్కుబడిగా కాకుండా ఈ కార్యక్రమాలు అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు అక్కడ ఏమైనా టేకప్ చేయడం, అలాగే మాకు ఆ రోజు పండగ వాతావరణం జయంతి అయితే విగ్రహాలన్నిటికీ రంగులు వేయడం, ఈసారి మొక్కలు నాటడం అనేది కొత్తగా టేకప్ చేశాం. పచ్చదనం అంటే ఆయనకు ఇష్టం, చాలా ఇష్టం. గవర్నమెంట్ కూడా కోయిన్సైడ్ అయింది ఇప్పుడే కార్యక్రమం చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో బాగా రక్తాన్ని కొరత ఉంది అనేది సమాచారం మీడియా ద్వారానే తెలుసు. సో అన్ని చోట్ల కూడా లాస్ట్ టైం గతంలో చేసినప్పుడు సర్ప్లస్ అయింది, రికార్డు దీన్ని క్రియేట్ చేయడంలో భాగంగా చేసింది. ఇక్కడ పనికిరాదని మళ్ళీ పక్క రాష్ట్రాలకు కూడా సహాయం చేశారు. ఈసారి అట్లా కాకుండా మన అవసరాలకు తగినట్టు పూర్తి అన్ని చోట్ల చేయమని కింది వరకు రిక్వెస్ట్ పంపించినందువల్ల అది బాగా జరుగుతుంది. ఈ రెండు కార్యక్రమాలు ప్రధానంగా ఉన్నాయి. మరొక అంశం చూసుకున్నట్లయితే ఇడుపుల పాయలు దాదాపు 10-11 ఏళ్ల నుంచి జగన్ గారు ఎప్పుడు కూడా ఉదయం పూట వెళ్లి వైఎస్ సమాధికి నివాళులు అర్పిస్తారు. ఈసారి షర్మిల రావడంతోనే ఆయన షెడ్యూల్ చేంజ్ చేసుకున్నారని వస్తున్న విమర్శకి ఏం చెప్తారు? అందులో విమర్శించడానికి ఏముందమ్మా, ఒకటి అందరికీ తెలిసిందే, ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి ఈసారి వచ్చింది. షర్మిలమ్మ ఎప్పుడైతే తన రాజకీయంగా భవిష్యత్తును లేదా అక్కడి ప్రజలకు తన సేవ చేయాలి అని, తెలంగాణ ప్రజలకు తన తండ్రి ఆశయాలకు తగినట్టుగా ఆ ప్రజల జీవితాలను మేలిమలుపు తిప్పాలని ఆమె అనుకొని అడుగు వేశారు. ఆ రోజే చెప్పాము, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉందంటే మన రాష్ట్రం ప్రయోజనాలకు భంగం కలిగే రకంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో మనం రాజకీయ వ్యవహారాల్లో తలదూర్చకూడదు అనేది ఆయన స్థిరమైన అభిప్రాయం. అది ఎందుకంటే పక్క రాష్ట్రాల పొరుగు రాష్ట్రాలతో ఏది చేసినా ఇది అనుకోకుండా అడ్డం వస్తుంటుంది, మనం తీసుకునే స్టాండ్ తెలియకుండానే మనకన్నా దెబ్బ కొడుతుంది లేదా విమర్శల కన్నా తావిస్తుంది అనేది ఆ రోజు స్పష్టంగా చెప్పాం. అందుకే అంతకుముందు అప్పుడు కూడా పెద్ద యాక్టివిటీ లేదు, అంతకుముందు చాలా కాలం నుంచి మేము అక్కడ పొలిటికల్ యాక్టివిటీ లేవు, ఓన్లీ రాజశేఖర రెడ్డి గారి జయంతులు లేవంటే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినము ఇట్లాంటివి జరుపుతున్నారు, అభిమానులు ఉన్నారు అక్కడ బాగా. ఇది అయిన తర్వాత క్లియర్గా చెప్పాం అక్కడ లేమని చెప్పాం. సో ఈరోజుకు అదే పరిస్థితి. ఈ పరిస్థితిలో తెలంగాణ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటానని డిక్లేర్ చేసిన షర్మిలమ్మ రాష్ట్ర ప్రయోజనాలకే ప్రథమ పీట వేసి దానికోసమే కట్టుబడి అందుకోసమే ఇదిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈరోజు ఆమె పార్టీ ప్రారంభం కూడా ఇది ఉన్నప్పుడు ఆ టైంలో ఎదురెదురై లేనివి ఒక 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 పొరపాటు సందే ఒక ఇండికేషన్ సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉండొచ్చు, లేదా మీరనే సోకాల్డ్ విమర్శకులు ఎవరైతే ఉన్నారో దాంట్లో నుంచి ఏమైనా అర్థాలు లాగి ఇదిగో వీళ్ళిద్దరు ఇక్కడ కలిశారని చెప్పడానికి అవకాశం ఉండొచ్చు, ప్రజల ఆలోచనల్లో కొంచెం పక్కదారి పలించడానికి వాళ్ళు ప్రయత్నం చేసే అవకాశం ఉండొచ్చు.
ప్రజలకు ఒకసారి అంకితమైనది కాక రాష్ట్ర ప్రయోజనాలకే అంకితమైన జగన్మోహన్ రెడ్డి గారు దానికి భిన్నంగా గాని దానికి అడ్డం వచ్చే ఎలాంటి వాటిని తాను ఎంటర్టైన్ చేయదలుచుకోలేదు బికాజ్ కోట్లాది మందికి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఇది నా సొంతం ఇది అనడానికి లేదు అంతా పబ్లిక్ ఆయన దృష్టిలో సో దానికి చిన్నపాటి అనుమానం రావడానికి అవకాశం ఉండకూడదు లేదా అనుమానం క్రియేట్ చేయడానికి ఎవరైతే శక్తులు ప్రయత్నిస్తాయో వాళ్లకు ఊతం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కాన్షియస్గానే కార్యక్రమం ఇంకో కార్యక్రమం అక్కడ పెట్టుకున్నారు చానంత ప్రజలను ఏ కార్యక్రమం అయితే జనశేఖర్ రెడ్డి గారికి అత్యంత ప్రియమైనదో రైతులకు సంబంధించింది ఆ కార్యక్రమం పెట్టుకున్నారు అది కాగానే అక్కడికి వెళ్తారు తర్వాత మామూలుగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇందులో ఎలాంటి విమర్శలకు వాళ్ళు ఏదో ఊహాగానాలు చేయాల్సిన అవసరం లేదు అది వాస్తవం సజ్జల చెప్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని మరొకసారి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తామంటున్నారు కెమెరా పర్సన్ ఆర్కేతో రెహానా ఎన్టీవీ తాడేపల్లి నుంచి